హైదరాబాద్ నియోజకవర్గంలో సీతాఫల మండిలో జేబీఎన్ గార్డెన్లో టీడీపీ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ జిల్లా స్థాయి నాయకులు సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ గురించి పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. రాబోయే ఎలక్షన్లో టీడీపీ పార్టీ పోటీ చేస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్, మేకల సారంగపాణి, కూన వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ రోజు వరకు కూడా లక్షలో ఎన్ని పూర్తయినాయో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. అదే రకంగా మరి బంజారా భవన్ సామాన్యుల కోసం అందుబాటులో తెస్తానని 5 సంవత్సరాల క్రితం చేసిన భూమి పూజ ఈ రోజు వరకు కూడా అక్కడ పనులు ప్రారంభం కాలేదు. హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా అభివృద్ది చేస్తానని చెప్పాల్సింది పోయి మాకు ఈ రోజు 16 సీట్లు ఇవ్వండి, మా మిత్రపక్షానికి 1 సీట్ ఇవ్వండి అనే ఒకే వాగ్దానంతో ఒకే స్లోగన్తో ముందుకెళ్తా ఉన్నారు. గడిచిన పార్లమెంటులో వీరికి 16 ఉండే, వీరి మిత్రపక్షంతో కలిసి 16, టీడీపీకి నుంచి వచ్చిన మల్లారెడ్డి గారు, అదే రకంగా మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కలిసి పార్లమెంట్ లో వీళ్ళు సాధించిన కొత్త ప్రాజెక్టులు ఏమో తెలియాలి, అవి చెప్పి ఓట్లు అడగాలి. తప్పితే మరోసారి ప్రజల్లో లేని సెంటిమెంట్ని రేపి ఇక్కడ చేయలేని పని అక్కడ చేస్తే, ఇక్కడ మీరు ఏ రకంగా అయితే పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నారో రేపు అక్కడ ఏ పార్టీ అయితే అధికారానికి వచ్చి అక్కడ తక్కువ పడితే మీ ఎంపీలను కూడా మీరు చూపించిన సూత్రం ప్రకారంగానే కొనడానికి అవకాశం ఉంటే తప్పితే మీకు ఎన్ని గెలిపించినా మీరు చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ చెప్పిన వాగ్దానాలు ఏవి పూర్తి చేయలేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కాలయాపన చేస్తూ మరి పెన్షన్లు 1000 నుండి 2000 పెంచుతాని ఈ రోజు మే మాసాల్లో ఇస్తా అంటారు. అంటే ఎన్నికలు అయిపోయాక ఇస్తారనే నమ్మకం లేదు. గతంలో మీరు ప్రభుత్వ ఉద్యోగులకు వాయు పరిమితి పెంచుతానని చెప్పినారు. పక్క రాష్ట్రంలో 60 సంవత్సరాలు గత 5 సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది, ఇక్కడ 61 సంవత్సరం అని వాగ్దానం చేసినారు. అది ఈ రోజు వరకు కూడా స్పష్టత లేదు. మీరు మాటల గారడితో కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు కనుక ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు వీళ్ళు చెప్పే మాటలను విశ్వసించడానికి సిద్ధంగా లేరు. వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి మొన్న జరిగిన శాసనసభలో ఎన్నికల్లో ఏదో కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి అవుతారనే దాంతో ఓట్లేసినారు. ఇది జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఎన్నికలు గనక ఖచ్చితంగా జాతీయ సమస్యలను జాతీయ భావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఏ పార్టీ అయితే రేపు కేంద్రంలో పార్లమెంటులో ప్రజల వాణి వినిపిస్తుందో వారికే ఓటు వేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ జోషు ఇది రేపు కూడా ఇట్లనే కంటిన్యూ ఉండాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని నేనే ముగిస్తా ఉన్నా. జై తెలుగుదేశం.